ఇటీవల కలకత్తాలో ఆర్జీకర్ వైద్య కళాశాలలో తన విభాగం సెమినార్ రూంలోనే మహిళా పీజీ విద్యార్థినిని హత్యాచారం చేసిన ఘటనపై శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని రిమ్స్ మెడికో విద్యార్థులు స్పందించారు. జరిగిన దారుణ ఘటనపై చింతిస్తూ నిరసనకు దిగారు. బాధిత కుటుంబానికి న్యాయం జరగాలి అని, ఇలాంటి దాడులు ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలంటూ బుధవారం సర్వజన ఆసుపత్రి నుంచి డే అండ్ నైట్ జంక్షన్ మీదుగా వైద్య విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. దేశవ్యాప్తంగా జూనియర్ డాక్టర్లు మంగళవారం నుండి సమ్మె చేస్తున్న నేపథ్యంలో శ్రీకాకుళం ప్రభుత్వ వైద్య కళాశాల వైద్య విద్యార్థులు, హౌస్ సర్జన్లు, పీజీ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వ ఆసుపత్రి నుండి డే అండ్ నైట్ కూడలి వరకు ర్యాలీ నిర్వహించి నిరసన ర్యాలీ పశ్చిమ బెంగాల్ రాజధాని కలకత్తాలో అత్యంత భయానకంగా జరిగిన ట్రైనీ మహిళా డాక్టర్ హత్య కేసులో సీబీఐ దర్యాప్తు నిర్వహించి బాధిత కుటుంబానికి అండగా నిలవాలని కోరారు. ఆసుపత్రి యాజమాన్యం కూడా పూర్తిగా సహకరించాలని నినాదాలు చేశారు. దేశవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అమలు చేసి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వాలు అండగా నిలవాలని వేడుకున్నారు. ప్రభుత్వం అండగా నిలవకపోతే రాత్రి సమయంలో వైద్య సేవలు అందివ్వడానికి భయపడే పరిస్థితి ఎదురవుతుందని కార్యక్రమంలో ఏపీ జూనియర్ డాక్టర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు డాక్టర్ జి వెంకటేష్ అన్నారు. మాజీ అధ్యక్షుడు అంబేద్కర్, ఉపాధ్యక్షుడు డాక్టర్ ఎన్ మోహిత్ కుమార్, కార్యదర్శి డాక్టర్ రాజ్ కుమార్, ప్రియాంకలు పాల్గొన్నారు. నా పేరు డాక్టర్ వెంకటేష్ అండి. సర్జరీ రెసిడెంట్ని, ఇక్కడ సెకండ్ ఇయర్ రెసిడెంట్, యాప్జడ ప్రెసిడెంట్ని, శ్రీకాకుళం వింగ్కి. మనందరికీ వెస్ట్ బెంగాల్ కలకత్తాలో ఆర్జీకర్ మెడికల్ కాలేజీలో పీజీ రెసిడెంట్ మీద, చెస్ట్ మెడిసిన్ పీజీ రెసిడెంట్ మీద జరిగిన అత్యాచారం గురించి, తర్వాత మర్డర్ గురించి అందరికీ తెలిసిందే. దీన్ని ఖండిస్తూ దేశవ్యాప్తంగా మేము ప్రతి మెడికో, ప్రతి డాక్టర్ దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటివి ఏంటంటే ఎక్కడా జరగని ఇన్సిడెంట్లు ఒక గవర్నమెంట్ హాస్పిటల్స్లో జరగడం అనేది చాలా బాధాకరం. ఇలాంటి ఇన్సిడెంట్స్ ఫ్యూచర్లో మళ్ళీ జరగకుండా కఠిన చర్యలు ప్రభుత్వాలు తీసుకురావాలని, అలాగే కఠిన చట్టాలు ప్రభుత్వాలు తీసుకురావాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. అలాగే బాధిత కుటుంబ సభ్యులకి న్యాయం జరగాలని, ఆ కేసు కంప్లీట్గా ఫెయిర్గా ఇన్వెస్టిగేషన్ జరగాలని, సిబిఐలో ఫెయిర్గా ఇన్వెస్టిగేషన్ జరగాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. అలాగే కాలేజ్ మేనేజ్మెంట్ కూడా దీనిలో పూర్తిగా, ఆ ఘటన జరిగిన కాలేజ్ మేనేజ్మెంట్ కూడా దీనికి కంప్లీట్గా సహకరించి
పూర్తి ఇన్వెస్టిగేషన్కి సహకరించి ఎవరైతే ఆ పని చేశారో వాళ్ళకి కఠిన శిక్ష వేయాలని మేము కోరుకుంటున్నాం. అలాగే మా మెయిన్ ఎజెండా ఏంటంటే ప్రతి దేశంలో ఉన్న ప్రతి మెడికల్ కాలేజీలోన ప్రతి ఏంటిది సేఫ్టీ మెజర్స్ అలాగే సెక్యూరిటీ మెజర్స్, ఒక ఫీమేల్ డాక్టర్ ఒక హాస్పిటల్లో 75% పాపులేషన్ డాక్టర్స్ ఫీమేల్ డాక్టర్సే ఉంటారు. సో ఏంటంటే కంప్లీట్గా సెక్యూరిటీ మెజర్స్ ఏ గవర్నమెంట్ ఆఫీసెస్లో ఎలా ఉన్నాయో అలాగే మన గవర్నమెంట్ హాస్పిటల్స్లో కూడా అదేవిధంగా సెక్యూరిటీ మెజర్స్తో చేసుకొచ్చి ఫ్యూచర్లో ఎవరైనా సరే డాక్టర్ పైన దాడి చేయాలన్నా, అసాల్ట్ చేయాలన్నా, ఇలాంటి పనులు చేయాలన్నా సరే భయపడేలా చట్టాలు తీసుకురావాలని కోరుకుంటున్నాం. నా పేరు వెంకటేష్. అందరికీ నమస్కారం అండి. నేను పెథాలజీ పోస్ట్ గ్రాడ్యుయేట్ని. నా పేరు ప్రియాంక. ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో అది అందరికీ తెలుసు, న్యూస్లో కూడా వస్తుంది, ఎక్కడో వెస్ట్ బెంగాల్లో అయ్యింది, సో ఏదో కాలేజ్లో జరిగింది అన్నంత వరకే మనకు తెలుసు. కానీ దీనివల్ల మనం చేసేది ఏంటి? ఇది ఫస్ట్ ఇన్సిడెంట్, ఒక నిర్భయ యాక్ట్ తీసుకొచ్చారు, చాలా బ్రూటల్ ఇన్సిడెంట్ ఒకటి అయ్యింది మనకు ఢిల్లీలో, దానివల్ల నిర్భయ యాక్ట్ వచ్చింది. సో దానికి ఎలా అయితే అంత గట్టిగా ఒక స్టెప్ తీసుకొచ్చారో సేమ్ థింగ్ అదే డాక్టర్స్కి జరిగినప్పుడు వాళ్ళ ఓన్ ప్రెమిసెస్లో, బయట ఎక్కడ కూడా కాదండి, ఇది హాస్పిటల్లో జరిగింది. ఒక అమ్మాయికి తన డ్యూటీ చేస్తున్నప్పుడు జరిగిన విషయం ఇది. సో తన డ్యూటీ చేస్తున్నప్పుడు సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది, కాలేజ్ మేనేజ్మెంట్, ప్రభుత్వం, అందరికీ. గవర్నమెంట్ హాస్పిటల్ అంటే సెక్యూరిటీ లేకుండానే ఉంటుంది. అదే విషయం మనం బయట ఏ కార్పొరేట్లోనో ప్రైవేట్ హాస్పిటల్లోనో చూడమండి, సెక్యూరిటీ ఉంటుంది ఖచ్చితంగా. సో ఎందుకు ఈ సెక్యూరిటీ అన్నది గవర్నమెంట్లో మిస్ అవుతుంది? ఎందుకు ఇవ్వలేకపోతున్నాం? ఒక మన హాస్పిటల్లో పనిచేస్తున్నప్పుడు ఇలాంటి ఒక ఇన్సిడెంట్ జరిగితే మన కుటుంబ సభ్యులే అయితే ఎలా అండి మనం ఒప్పుకుంటామా దీనికి? లేదు కదా. సో ఈ ప్రొటెస్ట్ ఏంటి అని అంటే, ఎందుకు ఇన్సిడెంట్ అవ్వక ముందు మనం ఎందుకు సెక్యూరిటీ ఇవ్వలేకపోతున్నాం? మనం పనిచేసే వాళ్ళకి, మనతో పనిచేసే వాళ్ళకి మనం సెక్యూరిటీ కల్పించలేకపోతే పని ఏమవుతుంది? ఎవరు చేస్తారు? నైట్ డ్యూటీ అంటే భయం రాదా? ఇలాంటి ఒక ఇన్సిడెంట్ అయితే నెక్స్ట్ మన నైట్ డ్యూటీ తలక క్వాలిటీ ఏముంటుంది? నైట్ డ్యూటీ ఎవరు చేస్తారు? ఈరోజు ఒకటైంది, రేపు ఇంకొకటి అవుతుంది, ఇంకేదో ఇన్సిడెంట్ అవుతుంది. అలాంటప్పుడు మీకు నైట్ డ్యూటీకి డాక్టర్స్ అవైలబుల్గా లేకపోతే అప్పుడు ఏంటి పరిస్థితి? పేషెంట్స్ ఎలా ఉంటారు? ప్రతి ఒక్కరు బయటకు ఎక్కడికో వెళ్ళారు కదా. సో గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చినప్పుడు లేదు మాకు పలానా సెక్యూరిటీ లేదని మేమే భయపడుతూ ఉంటే ఎలాగ జరుగుతుంది? ట్రీట్మెంట్ ఎలా అవుతుంది? సో ఇవన్నీ కన్సిడరేషన్స్. ఫస్ట్ థింగ్, ఏదైనా ఇప్పుడు ఇన్సిడెంట్ అవుతుంది అని అంటే మా ఫస్ట్ డిమాండ్ ఏంటి అని అంటే దీనివల్ల అట్లీస్ట్ దీన్ని ఒక బెస్ట్, సారీ టు సే, బెస్ట్ ఇన్సిడెంట్ కాదు, ఈ ఇన్సిడెంట్ జరగడం వల్ల మనం అందరం దీన్ని ఒక దీనిగా తీసుకొని సెక్యూరిటీ అన్నది ఇంప్లిమెంట్ చేయాలి ఖచ్చితంగా హాస్పిటల్లో. ఇది మేనేజ్మెంట్, ప్రభుత్వం అందరూ దీన్ని స్ట్రిక్ట్గానే ఫాలో అవ్వాలి. ఒక సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది ఇంప్లిమెంట్ అవ్వాల్సిందే. ఎందుకంటే ఈ యాక్ట్ అనేది కానీ స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ అవ్వకపోతే ఈరోజు ఒకరు చేస్తారు, రేపు ఇంకొకరు చేస్తారు, ఇంకేదో అవుతుంది. కానీ ఎవరికి ఆ భయం అన్నది ఉండదు, అయ్యో నేను ఇది చేస్తే నేనేమవుతాను, నా కుటుంబ సభ్యులు ఏమైనా ఎఫెక్ట్ అవుతారేమో, నాకు ఈ శిక్ష ఉంది అన్న విషయం ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాలి. సో శిక్ష పడేలాగా ప్రయత్నిస్తున్నాం. సో దానికోసమే ఈ ప్రొటెస్ట్ మెయిన్లీ. అండ్ ఈ ప్రొటెస్ట్ దీనిగా గవర్నమెంట్ హాస్పిటల్స్ అన్నింటిలో కూడా సెక్యూరిటీ మెజర్స్ అన్నవి గట్టిగా ఇంప్లిమెంట్ చేయాలి. థ్యాంక్ యూ.